కుక్కతో వంకర జిత్తులు మారి నక్క కొన్నిటి గురించి చెప్పాలంటే కొన్ని ఉపమానాలు ఉంటాయి వాటితో పోల్చుతూ ఉంటారు ఇప్పుడు చెప్పిన రెండు ఉపమానాలు చైనాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అది దాని పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చైనాకి ఎంతటి ఇమేజ్ బ్రాండ్ ఉందో ఇటీవల ఆ దేశపు నిఘా వ్యవస్థలు చేసిన సర్వేలోనూ వెలుగులోకి వచ్చింది చైనా అంటే ఇతర దేశాలు ఎంతటి దారుణమైన నీచ అభిప్రాయంలో ఉన్నాయో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ కి సైతం వివరించాయి అర్జెంటుగా సరిహద్దు దేశాలతో చైనా చేస్తున్న యుద్ద వాతావరణానికి తెరదించాలని లేదంటే దేశంపై ఆయా దేశాలలో తీవ్ర వ్యతిరేక భావం ఏర్పడుతుందని వివరించాయి ఈ రిపోర్టు లేకంగా జిన్పింగ్కే పంపారు అయినా సరే ఆయన లైట్ తీసుకుంటున్నారు తెగేదాకా లాగాలని నిర్ణయించుకున్న జిన్పింగ్ చైనాని మరింతగా రిస్క్ లో పెడుతున్నారు తన సరిహద్దు దేశాలను సైతం రిస్క్ లో ఉంచుతున్నారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది ఇండియా బోర్డర్ లో అలజరి రేపి గాల్వాల్లో ఘటనలో చావు దెబ్బతిన్న చైనా తాజాగా తన దూకుడిని మరింతగా పెంచుతోంది భారత బోర్డర్ వైపు దోసుకొస్తోంది సమస్య పరిష్కారం కోసం ఇండియా ఎదురుచూస్తుంటే డ్రాగన్ కవ్వింపు చర్యలు ఎంచుకుంటోంది సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలకు పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఇండియా ప్రయత్నిస్తున్న వేళ చైనా మరింత దూకుణ్ణి ప్రదర్శిస్తూ ఈ దఫా ఏకంగా ఎయిర్ బేస్ నిర్మిస్తోంది వాస్తవాధీన రేఖ వెంబడి పాంగ్యాంగ్ సరస్సు పక్కనే నూతన నిర్మాణాలు చేపట్టిన చైనా డోక్లాం నకుల్లా సిక్కిం సెక్టార్ల సమీపంలోనూ విమానాలను నిలిపేందుకు ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు నిర్మిస్తోంది తాజాగా విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు ఈ విషయంపై సాక్ష్యాలను అందిస్తున్నాయి డోక్లాం పీఠభూమిలో మూడు దేశాలైన ఇండియా భూటాన్ చైనా ట్రై జంక్షన్కు సమీపంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది కాగా ఇదే ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం చైనా ఇండియాల మధ్య సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే ఇప్పుడు దీనికి యాభై కిలోమీటర్ల దూరంలోనే చైనా కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయని ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి నెటస్పా పేరిట ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఈ చిత్రాలను విడుదల చేసింది ఇందులోని వివరాల ప్రకారం చూస్తే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సరిహద్దులకు నుంచి వచ్చే క్షిపణుల్ని ఛేదించేలాగా ఈ స్థావరాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు దేశాలు సరిహద్దుల నుంచి తమ తమ బలగాల్ని ఉపసంహరించాలని నిర్ణయించిన చైనా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న సంగతి తెలిసిందే సైన్యాన్ని వెనక్కి తీసుకుని పెడుతున్నామని చెబుతూనే మరింతమందిని బార్డర్ ఏరియాలో మోహరిస్తోంది శీతాకాలం రానుండటంతో పెద్ద ఎత్తున గుడారాలు కూడా నిర్మిస్తోంది ఈ నేపథ్యంలో మరోమారు ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు మరి ఏం జరుగుతుందో బోర్డర్ లో పరిస్థితులు ఎలా మారిపోతాయో లెట్స్ వైట్ అండ్ సీ హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఏర్కొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ పునర్నవి భూపాలం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థాంక్యూ సో మచ్